పిఠాపురం పట్టణం కోర్టు ఆవరణలో న్యాయ సేవా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ కె మాధవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కార వేదిక లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఇరుపక్షాల రాజమార్గం ద్వారా రాజమార్గం చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. కాలంతో పాటు సమయం కూడా ఆదా అయ్యి మనసుకి ప్రశాంతత కలుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి మండల న్యాయ సాధికారిత సంస్థ ద్వారా ఉచిత న్యాయం పొందవచ్చన్నారు. అనంతరం న్యాయవాదులతో కోర్టు నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం సుధరాని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెరుగు రాజారావు, జిల్లా కోర్టుల ఏపీపీ అనుసెట్టి కాశీ విశ్వనాథ్ రెడ్డి, ఏజీపీ శాఖ నాగేశ్వరరావు, న్యాయవాదులు కేఎస్ఆర్ భాస్కర్ రావు, ఎస్ఎం ఆలీ, బత్తిన లక్ష్మణధర, పంగారు రామకృష్ణ, బాదమేశ్వర బాబు, ముమ్మడి శ్రీనివాస్, కొత్త సురేష్, రమేష్ బాబు తదితరులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. గాను మీ సభాముఖంగా అందరం కూడా తెలియచేసుకుంటున్నాము. అదే విధంగా నేను గౌరవ న్యాయవాదులందరినీ కూడాను, పార్టీస్కి వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, వాళ్ళ యొక్క కేసులోని బలాబలాలు ఏంటి అనేది ఒకసారి చెప్పి వాళ్ళని చూచోబెట్టి రాజీ మార్గమే రాజమార్గం అని వాళ్ళకి చెప్పి రాజీ చేయవలసిందో కూడాను, మరి ముఖ్యంగా నేను వీళ్ళందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆ రిక్వెస్ట్ ఆల్ ద జాయింట్ మెంబర్స్ ఆఫ్ ద పిఠాపురం బార్ cooperate with us for the national matter. We have a good number of cases on the civil side. Of course, criminal side already, they will look after by the policing system. We all know that. But we request you, ఎందుకంటే 2012-2013 ఆస్తి తగాదాలే మనం ఈ రోజు వరకు చేయలేకపోతున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. అది ఈ రోజు మనం బతుకుండగానే మన ఆస్తిని అనుభవించగలిగే స్థితిలో మనం ఉండాలి. దానికి ఏంటంటే ఒక అడుగు మనం దిగాలి, వాస్తవాన్ని మనం అంగీకరించాలి. నిజ నిజాలు ఏంటి ఇంత కూడా చెప్పాను. నిజ నిజాలు ఏంటంటే ఇక్కడున్న జడ్జి గారి కన్నా కూడాను మీకే బాగా తెలుసు మీ కేసులో బలబలాలు ఏంటి అనేది. కాబట్టి అన్ని దృష్టిలో ఉంచుకొని ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు మనస్థానితో పాటు మీకు ఆ లిటిగేషన్ పరంగా ఎప్పుడు కూడా పోలీసుల దగ్గర కానీ కోర్టు దగ్గర కానీ వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. థ్యాంక్ యూ సార్.